ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిందని చెప్పారు. నాగాలాండ్లోని దిమాపూర్లో నిర్వహించిన ఎన్నికల సభలో మోడీ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో 1958 ఆర్మ్డ్ ఫోర్స్ చట్టాన్ని తొలగించడం సాధ్యమైందన్నారు. బీజేపీ మతం ప్రాంతం ఆధారంగా వివక్ష చూపదన్నారు మోడీ. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్ ను పాలించేవారని విమర్శించారు. కాంగ్రెస్ కే ఢిల్లీ కే నేత నాగాలాండ్ కి తరఫ్ దేఖ్తే తక్ నహీ హై. కాంగ్రెస్ ఆర్ ఇస్కే సహయోగ్యో కి సర్కారో నే అప్నీ పొలిటిక్స్ మే నాగాలాండ్ కి స్టెబిలిటీ ఆర్ లాగా నాగాలాండ్ కి ప్రాస్పరిటీ కో కభీ భీ మహత్వ నహీ దియా. నాగాలాండ్ షిల్లాంగ్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన మోడీ బహిరంగ సభలో పాల్గొన్నారు. భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని, దానికి మేఘాలయ బలమైన సహకారం అందిస్తోందన్నారు. రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ లేకపోవడంతో గతంలో మేఘాలయ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గత 9 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా మార్పులను తీసుకొచ్చిందని చెప్పారు. We are all proud of Meghalaya's culture. The famous rock band Queen had a famous song, We are the champions. దేశంలో అత్యంత సురక్షితమైన, సమర్థవంతమైన పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సృష్టించామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. భారతీయ వినియోగదారులు, నిర్మాతలు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నారన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించగలదన్నారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థిక జీవన సౌలభ్యాన్ని సమూలంగా మార్చిందన్నారు మోడీ. సమ్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ డిజిటల్ ఫైనాన్స్ ఆల్సో పోజ్ రిస్క్ ఆఫ్ డిస్టెబిలైజేషన్ అండ్ మిస్యూజ్. ఐ హోప్ దట్ యు విల్ ఎక్స్ప్లోర్ హౌ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ కెన్ బి యూజ్ ఫర్ గుడ్ వైల్ డెవలపింగ్ స్టాండర్డ్స్ టు రెగ్యులేట్ ఇట్స్ పాసిబుల్ రిస్క్. దేశ అంతర్జాతీయ మార్కెట్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వ్యవసాయం, సహకారాలు అనే అంశంపై ప్రీ బడ్జెట్ వెబినార్ లో ప్రధాని మోడీ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఇప్పుడు మనం ప్రపంచంపై ఆధారపడడం లేదన్నారు. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ వ్యవసాయ సాంకేతికతపై దృష్టి సారించిందన్నారు. హమారా లక్ష్ సిర్ఫ్ చావల్ గేహూ తక్ హీ సిమిత్ నహీ రహనా చాహియే. 21-22 में दलहन के आयात पर 17,000 करोड़ रुपए खर्च करने पड़े. वैल्यू एडेड फूड प्रोडक्ट्स के आयात पर 25,000 करोड़ रुपए खर्च हुए. నైపుణ్యం, విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్ అమలుపై రేపు ప్రీ బడ్జెట్ వెబినార్ లో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మార్చి 11 వరకు 12 ప్రీ బడ్జెట్ వెబినార్ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇప్పటి వరకు ప్రధాని 2 వెబినార్లలో మాత్రమే మాట్లాడారు.